ఎన్ఎస్ న్యూస్ నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలగంగూర్ గ్రామానికి చెందిన బాధితురాలు ప్రొద్దుటూరి జమున మాట్లాడుతూ, తనకు ఇద్దరు కూతుళ్లు సుప్రజ, శృతిలయ అని, తన భర్త వీరారెడ్డి అనారోగ్యంతో 21 ఫిబ్రవరి 2024 రోజున మరణించాడని, తన భర్త పేరిట ఉన్న భూమిని తన కూతుర్ల సుప్రజ, శృతిలయ పేరిట విరాసత్ ద్వారా 56 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసినానని, దీనికి సంబంధించి అన్ని సర్టిఫికేట్లు ఎంఆర్ఓ గారికి ఇవ్వగా అన్ని పరిశీలించి 45 రోజుల తర్వాత మా పిల్లల పేరిట రిజిస్ట్రేషన్ చేశారన్నారు. అకారణంగా ప్రొద్దుటూరి జమున అను మహిళ తనకు 2వ పెళ్లి అయినదని, మాకు ఇక్కడ ఆస్తి లేదని, మాకు సంబంధం లేనటువంటి మొలగంగూడు గ్రామానికి చెందిన మోరే గణేష్ అనే వ్యక్తి మాపై అభియోగం మోపారన్నారు. అలాగే మా పిల్లలకు అవమానకర రీతిలో మాట్లాడుతూ మా సంతానం కాదని తప్పుడు ఆరోపణలు చేసి పత్రికల ద్వారా మా పరువును బజారుకు ఇచ్చాడని, మా బంధువులు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నమస్తే, నా పేరు పొద్దటూరి జమున, మా ఆయన పేరు వీరారెడ్డి. నాకు ఇద్దరు బిడ్డలు. నాకు ఈ పేపర్కి వచ్చింది నా భర్త పేరు వీరారెడ్డి అయితే, మళ్ళీ నేను మా తాత భూమిరెడ్డి అయితే భూమిరెడ్డిని చేసుకున్నా అని నాకు ఒకటి ఆరోపణ చేసింది. చేసినందుకు నాకు తలెత్తుకోకుండా తిరగకుండా అయింది. అందుకోసానికి ఇది ఎక్కడైతే పేపర్ మీద ఇచ్చిండ్రో ఆ ఊళ్ళోనే, మాది మొలంగూరు నల్లంకేపల్లె మండలం కేశపట్నం, అక్కడే నా ప్రాబ్లం సాల్వ్ చేయండి, లేకుంటే మాత్రం మానవాలు దెబ్బతిన్నాయి. ఇంతవరకు అయితే నాకు ఇద్దరు బిడ్డలు అయితే నేను గోదారకండ్లో మా నాన్నతోటి ఉన్నా. ఉంటే మా ఇద్దరు బిడ్డలు పెళ్ళిళ్ళు చేసినాక మా నాన్న నేను ఉంటే మాకేం లేకుంటే కారు ఆయన పేరు నాకు రాదు, ఆయన వచ్చిండు వార్డ్ నెంబర్ వచ్చి, అయ్యో అమ్మ ఏంది అని అంటే, ఇది సంగతి బిడ్డ, మా ఇద్దరు బిడ్డలకు పెళ్ళి చేసిన నా దగ్గర ఏం లేదు బిడ్డ అంటే ఆయన రాసిండు. కానీ నేను ఒంటరి మహిళను, నాకు ఇద్దరు బిడ్డలు, మా ఆయన అక్కడ ఉన్నాడని నేను చెప్పినాక ఇక ఆయన ఎట్లా రాసింది నాకు తెలియదు. అందుకోసానికి ఇక నింపించింది రాసి ఇచ్చిండు, రాసిస్తే నేను మా నాన్న బతికిను, మా నాన్న చనిపోయిండు, మా ఆయన చనిపోయిన కాడి నుంచి వెళ్ళి నన్ను పోయి మా బిడ్డలకు భూమి చేసిన, చేరి సగం చేసి ఉంచినాక ఇప్పుడు ఆ భూమి మా బిడ్డలను పొలం కాడ, మా బిడ్డలు నేను పొలం కాడ ఉంటే మా బిడ్డలు నా దగ్గరికి వచ్చినందుకు మా వాళ్ళు మా బిడ్డలు వచ్చిందని తెలుసుకొని మా ఆడబిడ్డ కొడుకులు మా మరిది వాళ్ళంతా వచ్చి మీకు 25 లక్షలు ఇస్తారు వెళ్ళిపోండి అని వీళ్ళని బెదిరిలే, నేను బెదిరలేదు, మా బిడ్డలని అద్దని చెప్పిన. మాల్లుళ్ళు వచ్చిండ్రు, మా మాల్లుళ్ళు వచ్చినాక మాల్లుళ్ళకి చెప్తే సరే పోని వాళ్ళకి అదే ఏదో మాట్లాడిండ్రు, వాళ్ళని పట్టించుకోక అత్తమ్మ అని చెప్పిండు. చెప్పినాక మా బిడ్డలకు కూడా అదే చెప్పిన, చెప్పి పోయి ఇంత దూరం వచ్చినాక ఇప్పుడు ఆ భూమి కోసానికి వాళ్ళు తీసుకోవాలని నా బిడ్డలకు ఎట్లా రాసి ఇచ్చినవా అని నాతోటి రోజు గొడవ పెడతాను. అక్కడ గొడవ పెట్టినా కానీ సరే అని సదరికపోతాను. సదరికపోయినా కానీ మా బిడ్డలు వచ్చి కూడా మా బిడ్డలు కూడా చెప్పకుంటే ఏదో మా బిడ్డలు అత్తెల్లోళ్ళు అవుతుంది, మా అల్లుళ్ళు అత్తెల్లోళ్ళు అవుతుంది అని నేను సప్పుడేక సైలెంట్గా అక్కడ ఉంటాను. మా బిడ్డలే నాకు తెచ్చి ఇంతంత తెచ్చి పెడతాను ఇప్పుడు అక్కడ. ఈ పింఛని మా బిడ్డలు ఇంతంత పెడితే నాకు నెలకు 4000 రూపాయల మందులు అవుతాయి. మా బిడ్డలే ఇద్దరు బిడ్డలు కలిసి తెచ్చి నాకు ఇస్తాను. మందుల కానుచలు కొనుకొచ్చి ఆ ఊళ్ళో ఇస్తే నేను మందులు వేసుకొని ఏదో అట్లా పొలం కాడికి అట్లా పోయి వచ్చినట్టు చేసి ఆ ఊళ్ళో బతుకుతాను. బతుకుతా అంటే ఆహా నీ బిడ్డలకు ఎట్లా రాసిన భూమి మాకు ఇయ్యలేదు, బండి పేపర్ల కానుచలు ఎత్తుగా పోయారు, మా ఆయన భూమి అమ్మిన పైసలు ఊళ్ళో ఆ వడ్డీలకు ఇస్తే మా ఆడబిడ్డ కొడుకు 25 లక్షలు ఇచ్చిండు, మా ఆడబిడ్డకు 20 లక్షలు ఇచ్చిండు, మా మరిదికి 20 లక్షలు, మొత్తం 60 లక్షలు అయితే వాళ్ళ దగ్గరనే అడుక్కున్నారు ఊళ్ళో కొన్ని మంది ఉంటే. వాళ్ళ దగ్గర కూడా పోయి నాకు ఇయ్యక అని చెప్తారు మా బిడ్డలకు, మాకు కాకుండా చేస్తారు. ఇంకా బండి పేపర్లన్నీ ఇయ్య, గ్యాస్ బుక్ ఇవ్వమని బతిలన్నా కానీ ఇస్తలేరు మాకు. ఇగో ఇవన్నీ పోలీస్ స్టేషన్లో పొంటి తిరుగుతానా, మా బిడ్డలనే
తీసుకొని తిరుగుతుంటే కూడా పోలీసు వాళ్ళు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. ఏసీపీ దగ్గరికి పోయినా, ఎస్ఐ దగ్గరికి పోయినా, సిపి దగ్గరికి పోయినా, ఇవో ఇంతమంది దగ్గరికి పోయినా నన్ను పట్టించుకోవట్లేదు. నన్ను నా కష్టాలన్నీ వాళ్ళకి చెప్పినా కానీ ఎలాంటి మళ్ళీ ఒకటి కూడా చెప్తలేరు. నాదే కూలోళ్ళు మాట్లాడితే మాడిబిడ్డలు ఊళ్ళో ఎవరైతే మాట్లాడతారో ఆయనను కొడతాండ్రు, తిడతాండ్రు, వాళ్ళని మాట్లాడొద్దు అంటారు. నేను ఎవరింటికి పోయినా కానీ వాళ్ళని తిడతాండ్రు, నా ఇంటికి ఎవరన్నా వచ్చినా కానీ తిడతాండ్రు. ఈమెతోటి ఎవరు మాట్లాడకుంటే ఈమెతోటి ఏం పని, ఈమె ఇంట్లో ఈ నుంచి వెళ్ళిపోవాలని నన్ను ఇంత ఇబ్బందులు పెడతారు. మా నలుగురు ఆడబిడ్డలు, ఆడబిడ్డల కొడుకులు, ఇద్దరు ఆడబిడ్డలకు భర్తలు ఉన్నారు, ఇద్దరు ఆడబిడ్డ భర్తలు వాళ్ళ కొడుకులు కలిసి మా యారాలు, మా మరిది, ఇగో మా మరిది కొడుకు, ఇగో వీళ్ళంతా కలిసి ఇగో నన్ను ఇబ్బందికి చేస్తారు. దయచేసి నా ఇబ్బందిని మీరు కనుక సాల్వ్ చేయండి. ఎందుకంటే నేను నాకు 60 ఏళ్ళు ఉన్నాయి. మా నాన్నమ్మల్ని చనిపోయాడు, మా భర్త చనిపోయాడు, మా బిడ్డలకి ఎవరు వాళ్ళు బతుకుతాండ్రు. ఇప్పటిదాకా కూడా నా బిడ్డలే నాకు తెచ్చి పెడతాండ్రు. ఇన్నాళ్ళకు 4000 రూపాయల మందులు మా అమ్మకు, ఇవన్నీ అని మా బిడ్డలు నాకు తెచ్చి పెడతాను. ఇంకా ఎంతకాలం తెచ్చిపెట్టుకోవాలి? నేను నారు పోసినా కానీ నన్ను నా అక్కడ బురదలు వేసి నన్ను చంపుతామని మా చిన్నాడు బిడ్డ ఉన్న, మా చిన్నాడు బిడ్డ భర్త నన్ను బురదలు వేసి తోపితే మా బిడ్డ వచ్చి, మా ఈ బిడ్డ ఆ బిడ్డ వచ్చి నన్ను కాపాడిండ్రు. ఊళ్ళోళ్ళంతా పోలీస్ స్టేషన్కి పోతే కూడా ఎలాంటిది కూడా మమ్మల్ని పట్టించుకోలేదు. అసలు నన్ను పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి పో అమ్మా అని అన్నారు, రేపు రాపో అన్నారు, మళ్ళీ రేపు వచ్చిన అసలు పట్టించుకోవట్లేదు. నన్ను దయచేసి పోలీసు వాళ్ళు అయినా ఎవరైనా, ఈ భూమిరెడ్డి ఎవరు? మా నాన్న వాళ్ళ నాన్న, మా నాన్నకే తెలియదు, మా తాత ఆ భూమిరెడ్డి నేను చేసుకున్నా అన్నాడు. చేసుకున్నా అన్నప్పుడు ఆయనను చేసుకున్నది ఏదో ఒకటి నిరూపించమను అండి. నిరూపిస్తే నేను ఆ ఊళ్ళోకి వెళ్ళి మీరు ఎలాంటి శిక్ష అయితే ఆ శిక్ష బదులై వెళ్ళిపోతా. ఇగో ఇంతే నాది, మన నుంచి నాది మొత్తం రాసి నన్ను పాపం అనుండ్రే పోలీసు వాళ్ళు అనకుండా కానీ ఈ మీడియా ముందుకు వచ్చిన కాబట్టి ఈ మీడియా వాళ్ళు అన్న నన్ను దయచేసి ఇప్పుడన్నా నన్ను కరుణించి ఆ పోలీసు వాళ్ళని పట్టించుకునేటట్టు చేసి నా కాగితాలు నాకు ఇచ్చి గ్యాస్ బుక్ కనిచలేదుగా పోయింది నా ఈ నాకు ఇప్పిస్తారని నేను కోరుకుంటాను. మరం నేను పొద్దుటూరు వీరారెడ్డి చిన్న కుమార్తెను. మా అమ్మపై వచ్చిన ఆరోపణలు ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా అమ్మకు 60 సంవత్సరాలు. మా అమ్మపై ఇలాంటి నింద, 60 సంవత్సరాల మనిషి మీద ఇలాంటి నింద వేయడం మాకు బాధాకరంగా ఉంది. మేము వీరారెడ్డి బిడ్డలం కాదు అనేసి అన్నారు. ఏ రకంగా నిరూపిస్తారో నిరూపించనివ్వండి, మేము కాదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే ఈమె మీద వేసిన దానికి మేము బాగా బాధపడుతున్నాం. మా ఎంత అంటే అవమానకరంగా ఉంది, మేము ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నాం. ఈ నింద అనేది వాళ్ళు నిరూపించాలి. 2 వివాహం చేసుకున్నట్టు తప్పుడు ఆరోపణలు జరిపిర్రు. అది ఏంటిదో నాకు ఒకటి క్లారిటీ ఇవ్వమనండి. ఎవరైతే రాసిర్రో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి. మేము వీరారెడ్డి బిడ్డలం కాదు అన్నారు, అది క్లారిటీ ఇవ్వాలి. ఎంఆర్ఓ మేడం మీద అనవసరమైన ఎలిగేషన్ తీసుకొచ్చి మేము పెట్టుకున్నాక 45 రోజులకు మా ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇచ్చి విరాసత్ చేయడం జరిగింది. ఎలాంటి ఆరోపణలైనా వాళ్ళు ఏదో ఒకటి మాకు రాసినందుకు ఎలాంటి శిక్ష వేస్తారో వేయనియండి. ఎంఆర్ఓ మేడంకు సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసినాక 45 డేస్ తీసుకున్న తర్వాతనే రిజిస్ట్రేషన్ జరిగింది. మేము కూతుర్లం కాదు అంటే మా అన్ని సర్టిఫికేట్స్ అన్నీ పెట్టేసినాం ఆల్రెడీ మొత్తం. ఇప్పుడు మీ అమ్మ పైన ఆరోపణలు వస్తున్నాయి కదా, ఒకవేళ మీకు న్యాయం జరగడం వల్ల మీరు ఏం నెక్స్ట్ మీరు ఎక్కువమ్మా లీగల్ ఫైట్ చేస్తారు కదా? లీగల్ ఫైట్ చేయం, స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. స్టేషన్కి వెళ్ళాలా, కోర్టుకు వెళ్ళాలా, ఏం చేయలేదు, పట్టించుకోలేదు. పోలీసు వాళ్ళు కూడా ఎలాంటివి పట్టించుకోలేదు. రాతపూర్వకంగా ఇచ్చినాము, స్టేషన్లో ఉన్నాయి సార్. ఉన్నాయి.
2 ఆగస్టు 2వ తారీఖు మా పైన ఆరోపణలు చేసిన మోర గణేష్ అనే వ్యక్తి ఇందులో 2 ఆరోపణలు చేసిండు. ఒకటి, మా అమ్మకు 2వ వివాహం జరిగిందని. 2వది, మేము పొద్దుటూరి వీరారెడ్డి పిల్లలం కాదు అని. ఈ 2 ఆరోపణలు ఖండిస్తూ మేము ఈ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టినాం. ఈ మోర గణేష్ అనే వ్యక్తి 2 ప్రూఫ్ చేయాలి, చేయకపోతే మేము చాలా కఠినంగా చర్య తీసుకుంటాము. మళ్ళీ ఏంటి అంటే, ఇవి మా పత్రాలు కానీ అన్నీ ఎంఆర్ఓ మేడంకి సబ్మిట్ చేసినాం. సబ్మిట్ చేసినాకనే ఇవి మా పేరు మీద విరాసత జరిగింది. ఇదిగోండి, ఇవి డాక్యుమెంట్స్, ప్రతి ఒక్క ఎవిడెన్స్ మీకు కూడా సబ్మిట్ చేస్తా. ఈ అన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ మా అమ్మని అవమానపరంగా అవమానిస్తూ మమ్మల్ని అవమానిస్తూ ఇది చేయడం చాలా ఎట్లా అంటే బాధాకరంగా ఉంది. దీనికి ఎలాంటి శిక్ష వేస్తారో, తప్పైతే మేము శిక్ష అనుభవిస్తాం, లేదంటే ఆ మూర గణేష్ అనే వ్యక్తికి ఈ పేపర్లో వేసినందుకు ఎలాంటి చర్య తీసుకోవాలో మీరు తీసుకోగలరు. ఈ విషయంలో మీరు అధికారులకు ఫిర్యాదు చేశారా? చేయలేదండి, ఇప్పుడు వెళ్ళి చేస్తాం. ఈ కంకణాల భూమిరెడ్డి అన్న ఆయన కూడా మా తాత వాళ్ళ నాన్న. కంకణాల భూమిరెడ్డి అనేది పేపర్ మిస్టేకో లేకపోతే వాళ్ళు రాయడం మిస్టేకో జరగడం వల్ల జరిగింది. ఒక తండ్రికి బిడ్డకు మ్యారేజ్ అయిందని మోర గణేష్ అనే వ్యక్తి ఎలాంటి ఆరోపణలు చేసిండు, అసలు ఆయన ఎలాంటి ఎంక్వైరీ చేసిండు? ఎంక్వైరీ చేసిన ప్రతి ఒక్క పేపర్ మేము స్టేషన్లో సబ్మిట్ చేసినాం, ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేసినాం, అంతటా ఉన్నాయి మా పేపర్లు. ఆయన ఏమి ఇన్వెస్టిగేషన్ చేసిండ్రు? మరి మా నాన్నమ్మ కూడా మా దగ్గరే ఉంటుంది. ఎలాంటి తప్పుడు ఆరోపణలు, అసలు వెనకాలన్న వ్యక్తి ఎవరు? ఇవన్నీ ఏంటి? అసలు మా బాధ ఎవరు పట్టించుకోవట్లేదు స్టేషన్లో కానీ, నేను ఎక్కడ పట్టించుకోవట్లేదు. ఈయన వెనక ఉన్న వ్యక్తులను, ఈ మోర గణేష్ అనే వ్యక్తిని ఎలాంటి చర్యలు తీసుకొని స్టేషన్లోకి వెళ్తాము, మేము ఎలా ఫిర్యాదు చేయాలో చేస్తాము. మాకు అవమానం జరిగింది. ఈయన వెనకాల ఉన్న వ్యక్తులపైన మేము జిల్లా కలెక్టర్కి కానీ సిపి గారికి కానీ ఆరోపణలు చేయడం జరుగుతుంది. వీళ్ళపై తగు చర్యలు తీసుకోగలరని, మేము ఎంత దూరమైనా ఎక్కడికైనా పోరాటం చేయడానికి మీ నేను మా అమ్మ మా అక్క ముగ్గురం వ్యక్తులము ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం. తప్పుడు ఆరోపణలు మా మీద వచ్చినాయి కాబట్టి నేను స్పందించాలి. మీరు ఎందుకు అంటే తప్పుడు ఆరోపణలు, నేను ఎంక్వైరీ చేసింది లేదు, ఏది లేదు సార్. తగిన కఠిన చర్య తీసుకోవాలి. మోర గణేష్ ఇవి వెనకాల ఉండి నడిపిస్తున్న వ్యక్తులపైన తగిన చర్య తీసుకోవాలి. ఈ పాస్బుక్లు ఇవి, భూమిలో నారు వస్తే నారు నాటేనిస్తలేరు, దున్ననిస్తలేరు. మేము భూమిలోకి పోతే మా అమ్మను కొట్టడం జరుగుతుంది, మమ్మలను బెదిరివ్వడం జరుగుతుంది, కొడుతున్నారు, వచ్చి ఎలాంటి చంపడానికి ప్రయత్నిస్తున్నారు. మేము స్టేషన్కి వెళ్ళినా కానీ ఎలాంటి రెస్పాన్స్ అయితలేదు. కాకపోతే ఏంటి అంటే, మా బంధువులందరూ కలిసి మా భూమిని మొత్తం ఆక్రమించుకుందామని చేసిన ప్రయత్నంలా ఇది ఒకటి. మమ్మల్ని ఏం చేయమంటారో, ఎక్కడికి వెళ్ళమంటారో, ఎలాంటి మాకు న్యాయ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం కానీ మా భూమిని మా నాన్న హక్కు, మా నాన్న వారసత్వంలో మేమిద్దరము, మమ్మల్ని ఎలాంటి ఏమి చేయని ఇట్లా ఊళ్ళో కూడా ఉండొద్దు అనేసి వెళ్ళిపోమంటారు. పోసే నారు కూడా ఇంకా భూమిలోనే ఉంది, ట్రాక్టర్ వాళ్ళని రానివ్వట్లేదు, ట్రాక్టర్ వాళ్ళని బెదిరిస్తున్నారు, మా అమ్మని కొడుతున్నారు, మమ్మల్ని మా హస్బెండ్ని బెదిరిస్తున్నారు ఊళ్ళకి వస్తే చంపుతామని. మాకు ఎలాంటి